రెండు రోజుల్లో అదానికి 4 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఒకే ఒక్క రిపోర్ట్ ప్రపంచ కోటీశ్వరుడిగా చలామణి అవుతున్న అదానిని దారుణంగా దెబ్బతీసింది. అసలు అదానికి ఎర్త్ పెట్టింది ఎవరు? ఇంతకీ ఆ రిపోర్ట్ ఏం చెబుతోంది? ఈ వీడియోలో చూద్దాం. హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది న్యూయార్క్ చెందిన ఓ యాక్టివిస్ట్ షార్ట్ సెల్లింగ్. 2017లో మొదలైన ఈ సంస్థలో పనిచేసేది కేవలం 5 ఉద్యోగులు. ఇప్పుడు ఈ 5 ఎంప్లాయీస్ ఇచ్చిన ఓ రిపోర్ట్ అపర కుబేరుడు అదానీని ముప్ప తిప్పల పెడుతుంది. అసలు హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, అదానీ గ్రూప్ తన కంపెనీ షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో కూడా మోసాలు చేస్తోందని బయటపెట్టింది. ఇదేదో ఆషామాషిగా చేసింది కాదు, 2 పాటు రీసెర్చ్ చేశామని హిండెన్బర్గ్ చెప్తోంది. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ దగ్గర ఇప్పుడున్న నికర సంపద 9 లక్షల కోట్ల రూపాయలు. అందులో 8 లక్షల రూపాయలు గడిచిన 3 సంపాదించారని హిండెన్బర్గ్ ఆరోపించింది. అదానీ గ్రూప్లోని 7 కంపెనీల్లో షేర్లు 3 8% లాభపడ్డాయని చెప్తోంది. దీనికోసం పన్నుల విషయంలో చాలా లిబరల్గా ఉండే కరేబియన్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అదానీ కుటుంబం డొన్ల కంపెనీలను పెట్టి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ అవినీతి అక్రమ నగదులు బదలాయింపులు చేస్తోందంటూ హిండెన్బర్గ్ ఈ రిపోర్ట్లో ఆరోపించింది. అదానీ గ్రూప్లోని మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్తో పాటు 10ల సంఖ్యలో వ్యక్తులతో మాట్లాడి వేల కొద్ది పేపర్లు, 6 దేశాల్లో కంపెనీ కార్యాలయాలు పరిశీలించాకే ఈ పరిశోధన నివేదికను వెల్లడిస్తున్నామని హిండెన్బర్గ్ చెప్పింది. నివేదికలోని అంశాలను పట్టించుకోకపోయినా అదానీ గ్రూప్ ఆర్థిక ఫలితాలు చూడండి, ఫేస్ వాల్యూను లెక్కగట్టి రిపోర్ట్లో రాసింది. 7 కీలక లిస్టెడ్ కంపెనీల్లో క్యాపిటల్స్ ఏమో 85% నష్టాలు ఉన్నట్లు చూపిస్తే, కంపెనీ షేర్లేమో ఆకాశంలో ఉన్నాయని రిపోర్ట్లో రాసింది. కంపెనీపై అదానీ భారీ అప్పులు చేశారని, పెరుగుతున్న షేర్ల విలువను చూపిస్తూ తాకట్టు పెట్టుకోవడం ద్వారా భారీ మొత్తంలో అప్పులు తెచ్చుకుంటున్నారని చెప్పింది రిపోర్ట్లో. ఈ రిపోర్ట్ వచ్చిన మొట్టమొదటి రోజే అదానీ షేర్లు 8.37% వరకు పతనమైపోయాయి. 2 4 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయిందని ఎకనామిక్ టైమ్స్ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు అదానీలు చెప్పేది ఏంటంటే, ఇది పూర్తిగా ఫాల్స్ ఎలిగేషన్స్, అబద్ధపు ఆరోపణలు. అదానీ గ్రూప్కు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ 20,000 కోట్ల రూపాయల ఎఫ్పిఓ ఈరోజు మొదలైంది. సో జనవరి 27 నుంచి 31 వరకు ఈ ఎఫ్పిఓ జరుగుతుంది కాబట్టి షేర్లని ఉద్దేశపూర్వకంగా నాశం చేయాలని, కంపెనీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో తమను ఏమాత్రం సంప్రదించకుండా ఈ రిపోర్ట్ రాశారని అదానీ గ్రూప్ చెప్తోంది. అంతేకాదు, ఈ హిండెన్బర్గ్ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటామని కూడా అదానీ గ్రూప్ చెప్తోంది. ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి, అవి సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు వేసి కొట్టేశారని కూడా అదానీ గ్రూప్ గుర్తు చేసింది. ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో ఉన్న అదానీ మీద తాము ఇచ్చిన రిపోర్ట్ మీద ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని హిండెన్బర్గ్ కౌంటర్ కూడా ఇస్తోంది. నివేదికలో తాము సూటుగా 88 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా అదానీ గ్రూప్ సమాధానం ఇవ్వలేదని, 2 గడుస్తున్న ఒక్క ప్రశ్నకి ఎందుకు అదానీ గ్రూప్ సమాధానం చెప్పలేదని హిండెన్బర్గ్ కౌంటర్ వేస్తోంది. ఒకవేళ తమ మీద ఏమైనా న్యాయపరంగా చర్యలకు ప్రయత్నించినా కూడా అది వర్కౌట్ అవ్వదని కూడా సవాల్ విసురుతోంది హిండెన్బర్గ్. ఎందుకంటే అదానీ గ్రూప్ కనుక అమెరికా కోర్టులో దావా వేస్తే అదానీ గ్రూప్కి సంబంధించి మరిన్ని పత్రాలు ఇవ్వాలని కోరతాం కాబట్టి ఈ విషయం చెప్పి అదానీని ఇరకాటంలో పడేయడానికి ట్రై చేస్తుంది హిండెన్బర్గ్. మరి హిండెన్బర్గ్ నివేదికలో వాస్తవాలు ఎంతున్నాయి, అదానీ ఇంతటి సమస్యని ఎలా దాటుతారో చూడాలి.